సార్ వెల్కమ్ టు థిమ్మా రివ్యూ. సో భాయ్, ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే బాలీవుడ్లో రిలీజ్ అయిన క్రూ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ మూవీ గురించి కాన్సెప్ట్ ఏంటంటే, మన వాళ్ళు ఏ రాస్టర్స్ ఉంటారు భాయ్, అన్ఎక్స్పెక్టెడ్గా రీజన్స్ వల్ల మన వాళ్ళకి బంగారం స్మగ్లింగ్ అది ఎట్లా వేయాలి ఏందనేది అయితే బయటపడుతుంది. సో ఈ ఫ్లోలోనే మన వాళ్ళు ఏం చేసిరు, ఏం కథ అనే దాని మీదనే మూవీ రన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, కరీనా కపూర్ గారిది కానీ, కృతి సనంద్ కానీ, తబూర్ కానీ, లేకపోతే డీజే దిల్జీత్ దోసాంజ్, తర్వాత కపిల్ శర్మ గారు, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ రోల్లోనే బాగా యాక్టింగ్ చేశారు. కొంచెం కపిల్ శర్మ గారిది కొంచెం తక్కువ అనిపించింది రోలు, అండ్ రాజ్ కుమార్ రావు గారిది కూడా కొంచెం లిమిటెడ్ రోల్ అనిపించింది. ఇంకొంచెం ఇంక్లూడ్ చేశారని అనిపించింది. 2 అవర్స్ లోపల కొంచెం ఫాస్ట్ పేజింగ్ లాగా అయిపోతుంది. సో సింపుల్ ఏం లేదు భయ్, మన వాళ్ళకి ఎవరైతే 3 ఉమెన్స్ ఎవరైతే ఎయిర్ హోస్టెస్ లాగా పనిచేస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ ఎయిర్ వేస్ ఏవైతున్నాయో బ్యాంక్ కరప్ట్ అయిపోయిందని, అండ్ మన వాళ్ళు స్మగ్లింగ్ ఏవైతే గోల్డ్ స్మగ్లింగ్ ఎలా చేస్తారనే దాని మీద మూవీ అనమాట. సో మన వాళ్ళు కూడా తప్పులు చేస్తారు, అంటే మనం సర్దిద్దుకొని మళ్ళీ ఇంకా తప్పు మీద తప్పు చేస్తారు అన్నట్టు ఈ మూవీలో చూపించారన్నమాట. సో కాన్సెప్ట్ అయితే అది. అండ్ నాకు ఎక్కడ కొంచెం దెబ్బ కొట్టిందంటే, ఈ మూవీ ఏదైతే ఉందో చూపించే విధానం స్టైల్ కానీ పెద్దగా అంత ఇంపాక్ట్ కనిపించదు భయ్. సో రొటీన్ లైఫ్, రొటీన్ బాధలు ఉంటాయి అన్నట్టు చూపిస్తారు. సో వీళ్ళకి ఏంటంటే మనోళ్ళే వచ్చేసాయి, ఇట్లా చేసేద్దాం అయిపోతాం, ఇట్లా చేసేద్దాం ఇది ఇట్లా అవుతుంది అన్నట్టు చూపించేసిన. సో కొన్ని సీన్స్లో లాజిక్ కనిపించలేవు, అండ్ కొన్ని సీన్స్లో వీళ్ళ కొంతమంది క్యారెక్టర్స్కి ఇంకొంచెం అలా ఎక్స్టెండ్ చేసిన, ఇంకొంచెం ఏమంటారు డ్యూరేషన్ ఇచ్చింటే ఇంకొంచెం ఎలివేట్ అయ్యే వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అనిపిస్తారు. మోస్ట్లీ ఏంటంటే వీళ్ళ మీదనే, కరీనా కపూర్ కానీ, తబు గారు కానీ, కృతి సనన్ వీళ్ళ మీదనే ఎక్కువ ఫోకస్ అయ్యేటట్టు, అండ్ వీళ్ళే స్ట్రగుల్ చేస్తున్నట్టు, వేరే ఎవరు స్ట్రగుల్ చేయనట్టు చూపిస్తారు. అక్కడక్కడ కొన్ని బిట్స్ చూపిస్తారు, ఎడింగ్లో కొంచెం చేసినట్టు చూపిస్తారు, కానీ నాకు పెద్దగా ఏమంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ట్రైలర్ చూసినప్పుడు అయితే బాగా అనిపించింది, కానీ మూవీకి వచ్చేసరికి చాలా మటుకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. అండ్ చాలా మటుకు మీరు స్కిప్ చేయాలి అన్న థాట్ వచ్చేస్తుంది. సో ఇది డ్యూరేషన్ తక్కువది, ఈవెన్ దో 2 అవర్ డ్యూరేషన్ ఉన్నా సరే కూడా అరే ఈ సీన్ అవసరం లేదా, ఈ సీన్ అవసరం లేదా అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో మన వాళ్ళు ఎందుకు ఎక్స్ట్రా యాడ్ చేసారు అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ మూవీ భయ్య. అండ్ ఈ మూవీ యొక్క రేటింగ్ చూసుకుంటే మాత్రం 2.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తున్నా. అరే అన్న అసలు ఎందుకు ఇంత తక్కువ రేటింగ్ ఇస్తున్నా అంటే, సింగిల్ రీజన్ ఏంటంటే కొన్ని చోట్ల అసలు లాజికే ఉండదు. సో ఒకడు వస్తాడు పోతాడు, ఆ సర్వర్ రూమ్ అంటాడు, డేటింగ్ అంటాడు, అరే ఇదిరా నాయన సోదే అనిపించింది నాకైతే. మళ్ళీ కూరగాయల మార్కెట్ గారు కలుస్తారంట. సో కొన్ని సీన్స్ అయితే అర్థం లేకుండా అనిపించినాయి నాకు. లింక్ కరెక్ట్గా అనిపించలేదు. కొన్ని క్యారెక్టర్స్కి ఇవ్వాల్సిన వాళ్ళ డ్యూరేషన్ ఏవైతే ఉంటుందో, వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఎలివేషన్ అయితే కొంతమందికి తగ్గించేసారు. ఫోకస్ అంతా కూడా వీళ్ళు ముగ్గురే స్ట్రగుల్ చేస్తున్నట్టు, వీళ్ళు ముగ్గురే ఏమంటారు ఎక్కువ బాధితులు అన్నట్టు చూపించారు అన్నమాట. సో అదొకటి పాయింట్ అనమాట. ఓవరాల్గా వన్స్ అయిన ఒక మాట చెప్పుకోవాలంటే వన్ టైం వాచబుల్ మూవీ అంతే, ఇంకేం లేదు. సో ఇది నా రివ్యూ అనమాట. నచ్చి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.